హాయ్ గైస్, వెల్కమ్ టు గుడ్ లైఫ్. వాక్కాయతో ఆవకాయ పచ్చడి, ఇది చాలా బాగుంటుంది, చాలా సి విటమిన్ ఉంటుంది, చాలా ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు, ఇది చాలా ఈజీ. ఇప్పుడు ఎలా చేయాలో ప్రాసెస్ చెప్తాను. సమ్మర్ వెళ్ళిపోయింది, ఆవకాయ సీజన్ కూడా అయిపోయింది, ఇప్పుడు వాక్కాయలు వచ్చేసినాయి. వాక్కాయలు వచ్చినాయి అంటే రైనీ సీజన్స్ వచ్చేసినట్టే, కానీ మన వాక్కాయలు వచ్చేసినాయి. వాక్కాయలతో కూడా మనం ఆవకాయ పట్టుకోవచ్చు, చాలా ఇన్స్టెంట్గా, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి. ఆవకాయ మించి ఉంటుంది వాక్కాయ. ఆవకాయ చూడండి ఒకసారి, ఇక్కడ ఒక కప్పు ఆవకాయ, ఆవకాయకి కావలసిన వాక్కాయలు ఉన్నాయి, ఆవకాయకి కావలసిన వాక్కాయలు ఉన్నాయి. బహ్రైని మింగి చలే భలే బాగుంది కదా. ఇప్పుడు నేను ఇంగ్రీడియంట్స్ చెప్తాను, ఇది చాలా ఈజీ, ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. వాక్కాయ ఆవకాయ తినడంలో ఉన్న గొప్ప బెనిఫిట్ ఏంటంటే సి వైటమిన్ చాలా రిచ్ ఉంటుంది. మనం రోజుకొక వాక్కాయ మనం భోజనంలో కనుక తింటే ఎంత సి విటమిన్ అంటే అంత సి విటమిన్ అనమాట, అంత రిచ్. ఈ ఫ్రూట్స్ కూడా మొత్తం ఆల్ సీజన్ దొరకదు, ఓన్లీ రైనీ సీజన్లోనే దొరుకుతుంది. ఇప్పుడు ఈ వాక్కాయకి కర్రీ పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తాను. ఒక కప్పు, అది యెల్లో కలర్లో ఉంది, అది పప్పు నూనె. అలాగే ఒక కప్పు వాక్కాయలు, వాటిని అలాగే ఉంచమండి. దాన్ని మనం సగానికి కట్ చేసుకోవాలి. నెక్స్ట్ దీనిలో ఉన్నవి మనకి ఈ పికిలికి కావాల్సిన వెల్లుల్లి రెబ్బలు. నెక్స్ట్ మనకి ఇంకా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు చూపిస్తాను. ఈ స్పూన్ తోటి 1 స్పూను సాల్ట్, ఇది కూడా మేము రా సాల్ట్ తీసుకున్నాము, ఇది గ్రైండ్ చేసుకుందాము. నెక్స్ట్ ఇదే స్పూన్ తోటి 2 స్పూన్స్ ఆవాలు. టూ స్పూన్స్ ఆవాలు. నెక్స్ట్ మనం ఇదే స్పూన్తో 1/2 స్పూన్ మాత్రమే మెంతులు వేయాలండి. అవి కూడా వేసుకొని అవి ఈ మెంతులు ఇట్లా ఈ ఆవాలు కలిపి గ్రైండ్ చేసుకోవాలి. కానీ ఫుల్ మెంతులు అయితే వేసుకోకూడదు, గ్రైండ్ చేయడానికి చేదు వస్తుంది. కొన్ని ఉంచి కొన్ని అయితే మనం రాగా వేద్దాము, ఇది వేసి గ్రైండ్ చేసేద్దాము. ఈ సాల్ట్ ఇవన్నీ కలిసి గ్రైండ్ చేద్దాము. నెక్స్ట్ కారం చెప్తాను, పచ్చడి కారం అండి. ఈ పచ్చడి కారం ఈ స్పూన్స్ 2 తీసుకోవాలి. ఇప్పుడు మెజర్మెంట్ ఏంటో కరెక్ట్గా చెప్తాను. ఈ స్పూన్స్ 2 తీసుకోవాలండి ఇలాగా. ఇప్పుడు ఒక కప్పు మనకి ఈ వాక్కాయలు తీసుకున్నాం కదా, వీటిని 2 పీసెస్ కింద చేసుకుంటాము. చేసుకున్న తర్వాత ఈ కప్పు మనకి వాక్కాయలు వస్తే మొత్తం ఆల్ ఇంగ్రీడియంట్స్ కారం, సాల్ట్, ఆవాలు అండ్ మస్టర్డ్ సీడ్ ఇవన్నీ కలిసి ఈ కప్పుకి ఈక్వల్గా ఉండాలి. ప్లస్ ఇవి వెల్లుల్లి రెబ్బలు, ఇంకేం అక్కర్లేదండి. చాలామంది దీనిలో లెమన్ జ్యూసెస్ చేస్తారు అది నిల్వ ఉంచుకోవడానికి. ఇదైతే మనకి పక్కగా 7 డేస్ ఉంటుంది, ఇన్స్టెంట్, చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్రాసెస్ చేద్దాం. ఇదిగోండి మనం ఆవాలు, నెక్స్ట్ మెంతులు, రా సాల్ట్ అన్నీ కలుపుకున్న పౌడరు ఇవి గ్రైండ్ చేసాము. ఆవాలు, మెంతులు, నెక్స్ట్ రా సాల్ట్, ఇదంతా ఇంత వచ్చింది చూడండి ఒక కప్పు. అట్లానే ఇవి చక్కగా పీసెస్ కింద చేసుకున్నాము ఇలాగా. ఇంకా దీంట్లో నిమ్మ జ్యూస్ ఏమీ అక్కర్లేదు, పీసెస్ కింద చేసుకున్నాం కాబట్టి. ఇవన్నీ మింగిల్ అయిన తర్వాత దాని జ్యూస్ పికిల్లోకి ఊరి చక్కగా పుల్లపుల్లగా ఉంటుంది. మీరు ఇట్లాంటి ఎప్పుడైనా పచ్చళ్ళు పట్టుకుంటున్నప్పుడు ఇట్లాంటి గ్లాస్వేర్ కానీ పింగాణి వేర్ కానీ తీసుకుంటే మంచిది. ఒకవేళ మీకు ఆ టైంలో లేకపోతే ప్లాస్టిక్ కూడా పర్వాలేదు, బట్ స్టీల్ కానీ ఇండాలియం కానీ యూజ్ చేయకూడదు. సో ఇప్పుడు మనం కలుపుదాము. ఇప్పుడు ఈ డైరెక్ట్ మనం ఈ బాటిల్లోనే మనం పికిల్ కలిపేద్దామండి, ఎందుకంటే మళ్ళీ ఎక్కువగా ఆవకాయ పట్టినప్పుడు ఒక పళ్ళల్లో కలుపుతారు, అది ఎక్కువ అమౌంట్ కాబట్టి అలా చేయొచ్చు. ఇప్పుడు మళ్ళీ పళ్ళెంలో కలిపితే మళ్ళీ దానికి అంటుకొని ఇదంతా ఎందుకు. ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే కాస్త ముక్కలు ఇట్లా వేయాలండి. ఇట్లా వేసి జస్ట్ 2 స్పూన్స్ ఒక లేయరు, ఇట్లాగా 2-3 స్పూన్స్ మనం ఇట్లాగే ఇది వేయాలి. నెక్స్ట్ మళ్ళీ ముక్కలు వేయాలి. మళ్ళీ కొద్దిగా వెల్లుల్లిపాయలు వేయాలి. నెక్స్ట్ కొద్దిగా ఆయిల్ పోయాలి.
నెక్స్ట్ మళ్ళా 2-3 స్పూన్స్ ఇట్లాగా కారం వేయాలి, అదే కారం మిక్సరు. నెక్స్ట్ మళ్ళీ పీసెస్ వేయాలి, మళ్ళా వెల్లుల్లి వేయాలి, మళ్ళీ నెక్స్ట్ ఆయిల్ మూవ్ చేయాలి, మళ్ళీ నెక్స్ట్ ఇంకా మిగిలిన రిమైనింగ్ ఉన్న ఈ కారం పౌడర్ వేసేయాలి, రిమైనింగ్ ఉన్న పీసెస్ వేసేయాలి. ఇవన్నీ వేసి ఇలా కలుపుకుంటే మీకు చాలా బాగా బాగా పికిల్ బాగా ఊరుతుంది. సో ఫైనల్గా ఉన్న రిమైనింగ్ కారం పౌడర్ అంతా వేసేద్దాం. వేసేసి ఇలా చక్కగా స్పూన్ తీసుకొని మనం చేయి కూడా పెట్టక్కల ఇలా కలిపి పెట్టేసుకోవాలండి. చూడండి అంత ఇక్కడ పడుతుంటేనే చక్కటి ఆవకాయ వాసన వస్తుంది. ఇది కూడా పచ్చడి కారం, చక్కగా మనం ఆపిండి కూడా వేసుకున్నాము. సేమ్ చూడండి చాలా ఈజీ ఇన్స్టెంట్గా మనం మనం ఉంచుకున్న మెంతులు, రిమైనింగ్ మెంతులు దీంట్లో వేసేయాలండి. అలాగా మనం రా మెంతులు లాస్ట్లో కొద్దిగా ఉంచుకొని ఎందుకు వేసామంటే అవి ఈ పికిల్ అంతా 3 డేస్ అయిన తర్వాత మనం ఓపెన్ చేసి చూడాలి. అప్పుడు ఆ రా మెంతులు ఈ పచ్చళ్ళలో నాని చక్కగా ఉబ్బి చాలా బాగుంటాయండి, చేదనిపించు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. చూడండి ఎంత రెడ్గా ఉందో. కొద్దిగా ఒకవేళ ఆయిల్ తగ్గిందంటే మాత్రం కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. చూడండి చక్కగా నిండిపోయింది. ఇట్లా టైట్గా మూత పెట్టేసుకోవాలండి. చూడండి చూడటానికి ఎంత బాగుందో. వాకాయ ఆవగాయి 2 డేస్ అయిన తర్వాత ఒక బౌల్లో పెట్టాము. చూడండి ఎంత బాగుందో చూడటానికి, టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇది మీరు చేసుకోవాలంటే మాత్రం చాలా సింపుల్ అండ్ ఇన్స్టెంట్. మనకి జస్ట్ ఒక 5 ఐటమ్స్ ఉంటే మాత్రం సరిపోతుంది, జస్ట్ 5 ఐటమ్స్. ఈ వాకాయని మాత్రం ఈ రైనీ సీజన్ అస్సలు మిస్ అవ్వద్దు. ఇది మనం నిమ్మకాయ వేయకపోయినా సరే వీక్ డేస్ చక్కగా ఉంటుంది, చాలా ఫ్రెష్గా ఉంటుంది. చూడండి ఎంత బాగుందో, ఇది అస్సలు మిస్ అవ్వద్దు. రండి మరి మా ఆవకాయ మీరు పెట్టుకొని రుచి చూసి ఎలా ఉందో మీరు నాకు కామెంట్ చేయాలి. థ్యాంక్ యూ.